ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాని జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ వారం 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. ఇందులో ముఖ్యంగా ఒక్కొక్క గ్రహము కనుక చూసుకున్నట్లయితే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, కుజుడు కలిసి ఉన్నారు. మేషంలో బుధ, శుక్ర, రవి ఈ ముగ్గురు కలిసి ఉంటూ రవి 15వ తేదీ నుంచి వృషభంలోకి మారుతున్నాడు. వృషభంలో గురువు మరియు అదేవిధంగా చంద్రుడు మిథున రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం ఉంటుంది వారం మొత్తం కూడా. అదేవిధంగా కన్యారాశిలో కేతు ఉన్నాడు. అయితే ఈ వారంలో ముఖ్యంగా ఈ శుక్రగురువులు ఇద్దరు కూడా కంబస్ట్ అయి ఉన్నారంటే అస్తంగత్వ దోషము మౌఢ్యమే అంటూ ఉంటారు. దీనివల్ల ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ విషయంలో బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి, తులవారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ వారం మొత్తము కూడా కొంత మీరు ఎవరికైనా అప్పు ఇచ్చే విషయంలో, అందులో ముఖ్యంగా సహోదర వర్గానికి అప్పునిచ్చే విషయంలోని, లేకపోతే ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా పే చేయవలసినటువంటి విషయాల్లో నెగ్లిజెన్సీ పనికిరాదు. ఇవి ఎప్పుడైతే ఇవి పే చేయలేక ఏదైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ అంశాల్లో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక రెండవ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త అగ్రిమెంట్స్ అవి రాసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఇచ్చేటప్పుడు అందులో ముఖ్యంగా సోదర వర్గం వారితో కాస్త అప్పులు అది ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. ముఖ్యంగా హోమ్ లోన్స్ తీసుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అష్టమ స్థానంలో ఈ రవి గురువుల యొక్క కలయిక, అందులో ముఖ్యంగా గురువు కొద్దిగా ఈ అస్తంగత్వ దోషం వల్ల దగ్గరికి, అంటే మీ పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఇంకేముంది, ఇది మన దీంట్లోకి వస్తుంది అనుకుంటూనే ఏదో రకంగా ఆగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ముఖ్యంగా 18వ తేదీ అంటే ఈ వారం ఎండింగ్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ సంబంధించిన విషయంలో తెలియకుండానే మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు, ముఖ్యంగా 18, 19వ తేదీ. కాకపోతే ఈ వార ఫలితాలు మనం 18 వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి 18వ తేదీ మరింత జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో. అది అయితే ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే మీరు ఇక్కడ ఓం కాలభైరవాయ నమః నామస్మరణ, కాలభైరవుడి యొక్క అష్టకము సూర్యుడిని చూస్తూ కాలభైరవ అష్టకం చేసుకోండి. అదేవిధంగా బెల్లము పిడికెడు బెల్లము మరియు గ్రాసము ఈ రెండింటిని తీసుకుని మీకు దగ్గరలో దేశీవాళీ గోవులు ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి అక్కడ మీరు వాటికి తినిపించండి. అలా గనక చేసినట్లయితే ఏమవుతుందంటే మీరు ఏదైతే కాస్త ఈ తినిపించడం అది చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా మట్టుకు, అంటే పంచమ స్థానంలో చిన్నప్పుడు ఏమవుతుందంటే మనం నిర్ణయాలు తీసుకునే విషయంలో స్లో అవుతూ ఉంటాయి. ఒక్కోసారి సడన్గా అగ్రెసివ్ నిర్ణయం తీసుకుంటాం, ఒక్కోసారి చాలా స్లో అయిపోతాం. ఈ ఇన్బ్యాలెన్స్ సహజంగానే తులాలగ్నం అంటే ఏంటంటే బ్యాలెన్సింగ్ లగ్నం అంటే ఇన్బ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది. మరియు కాస్త విదేశాలకు వెళ్ళాలి ఇట్లాంటి నిర్ణయాలు లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి నిర్ణయాలు 18, 19వ తేదీని మరింత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నూనెని ఏదైనా ఆలయంలో నూనెని దానంగా ఇచ్చినట్లయితే ఆలయంలో వాడుకోవడానికి మరింత బాగుంటుంది. అది కూడా నువ్వుల నూనె ఇవ్వండి. ముఖ్యంగా మనం ఇప్పుడు ఎండింగ్ మనకి ఇప్పుడుండేటువంటి ఎండాకాలం ఏదైతే ఉందో ఎండాకాలంతో పాటు పర్టికులర్గా ఇప్పుడు మనకి జరుగుతున్నటువంటిది ఈ కత్తెరలు వస్తున్నాయి మధ్యలో, అదేవిధంగా అస్తంగత్వ దోషాలు ఉన్నాయి. కానీ చాలామందికి జాతక చక్రం తెలియదు, వాళ్ళకి ఏ భావాధిపతి వెళ్ళి అస్తంగత్వం అవుతున్నాడు. శుక్రుడు సర్వసాధారణంగా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు చేయరు, గురువు కూడా మౌఢ్యంలో ఉన్నప్పుడు శుభకార్యాలు ప్రారంభించరు, ఫైన్. అయితే
ఈ మౌఢ్యమి యొక్క ప్రభావం ఒక ఎత్తు అయితే, మరొకటి ఏమిటి అంటే ఈ కర్తరి, మనకి కృత్తికా నక్షత్రం అగ్నితత్వ నక్షత్రంలో కర్తరి జరుగుతున్నప్పుడు, అంటే కృత్తికా నక్షత్రంలో సూర్యభగవానుడు, దాని తర్వాత రోహిణీ కార్తి, ఈ ఉన్నప్పుడు పర్టికులర్గా అందరూ తీసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు ఏమిటి. ఈ సమయంలో కుజరాహువుల యొక్క కలయిక ఉంటూ రవి కృత్తికా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. అంటే ఏమిటి, హ్యూమిడిటీ బాగా పెరగడం, ఆకస్మికంగా విపరీతంగా 50 డిగ్రీలు దాటేంత ఎండ కూడా వచ్చేయడం, దానివల్ల కాస్త మనుషులకి వడదెబ్బలు తగలడం, అప్పుడే ఇంత ఎండ ఉంది అనుకునేసరికి గబుక్కున వర్షం పడడం, ఎందుకంటే జలరాశుల్లో ఉన్నారు కదా కుజుడు మరియు రాహువు కాబట్టి వర్షాలు పడడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా కాస్త వీలైనంత మట్టుకు మధ్యాహ్న సమయంలో ఏదైనా, ఇప్పుడు చూడండి కొంతమందికి ఈ మధ్య ఇప్పుడు బైక్స్ కూడా ఇలా టాప్ లాంటిది వచ్చింది, లేకపోతే ఒక టోపీ పెట్టుకుని గొడుగు పెట్టుకుని వెళ్ళండి. ఎందుకంటే కృత్తికా నక్షత్రంలో సంచారం జరిగేటప్పుడు సూర్యభగవానుడు, అందులో పర్టికులర్గా మీకు ఈ యొక్క కృత్తికా నక్షత్రం వారికి రోహిణీ నక్షత్రం వారు, కాస్త భరణీ నక్షత్రం వారు, వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ఎండ వడదెబ్బ సంబంధించిన విషయంలో. మరియు దీంతోపాటు రవి నక్షత్రాలు మరొక రెండు, శుక్ర నక్షత్రాలు మరియు అదేవిధంగా ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఉంటాయి. ఏమిటవి అంటే శుక్ర నక్షత్రాలు భరణీతో పాటు పుబ్బ, అదేవిధంగా పూర్వాషాఢ, వీరు కూడా కాస్త ఎండవేడికి సంబంధంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కృతికాతో పాటు ఉత్తరాషాఢ నక్షత్రం వారు, రోహిణితో పాటు శ్రవణము హస్త నక్షత్రం వారు కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ రవి యొక్క ప్రభావం అలా ఉంటుంది, అంటే బాగా వేడి చేసేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రవి యొక్క నక్షత్రాలు చంద్ర శుక్ర నక్షత్రాలు వారికి. మరి మీరు ఏం చేయాలి, వీరనే కాదు అసలు నక్షత్రమే తెలియదండి మాకు, ఏం చేయాలి? చక్కగా మీరు ఏం చేస్తారంటే గోధుమలు ఉంటాయి, గోధుమల్ని దానంగా ఇవ్వండి, రవి ప్రభావం తగ్గుతుంది. ఏమండి మాకు తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు అలా అని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీరు, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవులకి చక్కగా బెల్లము మరియు గోధుమ రవ్వ ఈ రెండు కలిపినటువంటి పదార్థాన్ని గోవులకి తినిపించడానికి ఇవ్వండి. ఇక మరొకటి ఏంటంటే వీటితో పాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, గోవులకు తినిపించడానికి ఇవ్వడానికి ఏదైతే ఈ చేస్తుంటారో, వీటితో పాటు రెండో విషయం, మీకు ఆదివారాలు కనుక మీరు ప్రత్యేకంగా కీర్తి రావాలండి, నాకు కీర్తి రావాలి, ప్రమోషన్స్ రావాలి, సంఘంలో ఒక పేరు ప్రఖ్యాతలు రావాలి, రాజకీయంగా నేను ఎదుగుదాం అనుకుంటున్నాను, సంతానానికి అద్భుతమైన అభివృద్ధి కావాలి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే ఆదివారం నాడు ప్రత్యేకంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే, అంటే ఏంటి, భార్యాభర్తలు లేదా స్త్రీతో కలవకూడదు, సాంసారికమైనటువంటి విషయాలకి దూరంగా ఉండాలి ఆదివారం నాడు. అదేవిధంగా తైలము అంటే తలకి నూనె రాయకండి ఆదివారం నాడు, ఎందుకంటే శని కారకత్వం అని, సో సాటర్న్ కారకత్వం కనెక్ట్ అవ్వకూడదు ఆదివారం నాడు. మధువు మాంసము అంటే మాంసభక్షణ ఆదివారం పనికిరాదు, మధువు అంటే డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నటువంటి వారు తీసుకోకూడదు. మరి ఎలాగండి మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తినాలనిపిస్తుంది అంటే బుధవారం తినమని చెప్తుంది శాస్త్రం, ఆదివారం ఒక్కరోజు కొంచెం దూరంగా పెట్టమని చెప్తుంది. అంటే కొంతమందికి వాళ్ళకి అలవాటు ఉంటుంది మానలేకపోతుంటారు, ఇంకా దానికి మనం ఏం చేయలేము దాని గురించి. అయితే పర్టికులర్గా ఈ యొక్క రోజు ఆదివారం నాడు ఇవి జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య హృదయ పఠనం చేయడం. మీకు గమ్మత్తైన విషయం ఏంటంటే మీరు నిత్యము సూర్యభగవాను నమస్కరించుకుంటూ ధ్యానం చేసుకుంటూ మీరు ఏదైనా క్వశ్చన్ వేశారనుకోండి సూర్యభగవాను, స్వామి నా పరిస్థితి ఇలా ఉంది దీనికి ఏం చెయ్యాలి అని అంటే మీకు తెలియకుండానే లోపల ఒక ఆన్సర్ వినబడినట్టుగా అవుతూ ఉంటుంది, అంత అద్భుతంగా. ఎందుకంటే మనందరికీ ఆత్మకారకుడు కదా ఆయన, ఆ లక్షణంగా ఇస్తుంటూ ఉంటాడు. అదేవిధంగా మరి కొంతమందికి సూర్యభగవానుడి యొక్క స్థితి సరిగ్గా ఉండనప్పుడు అమ్మవారి నామాల్లో భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని, ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని నమః అనేటువంటి నామాన్ని కనుక మీరు నిత్యము చాంటింగ్ చేసినట్లయితే
సూర్యుడి యొక్క అనుగ్రహంతో పాటు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీరు ఇంకా తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. జయము, కీర్తి అన్నీ కూడా మీకు లభిస్తాయి, గుర్తింపు అన్నీ కూడా లభిస్తాయి. మీకు అలా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.